నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మెగా నూట యాభై ఆరు కళ్యాణ్ కృష్ణ సినిమాని ఫిక్స్ అయిపోయారు జనాలు మెగా నూట యాభై ఏడు సోష ఫ్యాంటసీ సినిమా కాబట్టి ముందుగానే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారని వినిపించింది పేంబిసార దర్శకుడు వశిష్ఠ మెగా నూట యాభై ఏడు దర్శకత్వం వహిస్తూ ఉండగా యూవీ క్రియేషన్ నిర్మిస్తోంది అయితే దసరా వరకు మెగా నూట యాభై ఏడు వశిష్టది మెగా నూట యాభై ఆరు కళ్యాణ్ కృష్ణది అనుకున్నారు కానీ దసరా రోజు మాత్రం షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు చిరు మెగా నూట యాభై ఏడు మెగా నూట యాభై ఆరుగా మార్చి అధికారికంగా ప్రకటించారు దీంతో మెగా నూట యాభై ఆరు నూట యాభై ఏడు అయిందా లేకుంటే డైరెక్టరే మారిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కళ్యాణ్ కృష్ణ కథ చిరుకు నచ్చలేదా లేదంటే మెగా నూట యాభై ఏడుతో ఛాన్స్ ఇచ్చాడా అసలు కళ్యాణ్ కృష్ణ పరిస్థితులేంటి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గతంలో వెంకీ కుడుమలా కూడా చాలా రోజులు వెయిట్ చేయించారు మెగాస్టార్ కానీ తీరా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశాక నచ్చలేదని చెప్పడంతో నితిన్ తో సినిమాకు చేసుకున్నాడు వెంకీ ఇక ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ పరిస్థితి కూడా ఇలాగే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నాగార్జునకు సోగాడ చిన్ని నాయన బంగారు రాజు లాంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఇప్పటికీ చురు కోసం అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రాస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఈయన ప్రాజెక్టు సంబంధించి న్యూస్ బయటకు రాలేదు మరి మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణకు హ్యాండ్ ఇచ్చాడా లేదంటే కొన్నాళ్ళు వెయిట్ చేయమని చెప్పాడా అనే విషయంలో ఇప్పుడు క్లారిటీ వస్తుందో లేదో చూడాలి